యోయో సినీ టాకీస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఉపాసన తెలంగాణ మాజీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఓ ట్వీట్ చేసింది. దీంతో ఆమె రాజకీయాలలోకి వస్తారనే ఓ రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆమె అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక మరోవైపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కీలకమైన 4 MP సీట్లపై దృష్టి సారించింది. గత ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కొండా విశ్వేశ్వరరెడ్డి శాసనసభ ఎన్నికల సమయంలో పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో సిట్టింగ్ స్థానం చేజారిపోకూడదని టీఆర్ఎస్ అధినాయకత్వం పావులు కదుపుతోంది. ప్రత్యేకంగా ఓ సామాజిక వర్గం ప్రభావం అధికంగా ఉన్న ఈ స్థానంలో విజయం సాధించాలంటే బరిలో నిలబడే అభ్యర్థికి ఆర్థిక సామాజిక బలం కూడా అవసరమని నమ్ముతోంది. అందుకే చేవెళ్ల నుంచి చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసనను బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విశ్వేశ్వరరెడ్డికి ఉపాసన బంధువు కూడా కావడంతో ఆ సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకోవచ్చని అగ్రనేతలు భావిస్తున్నట్టు సమాచారం. అలాగే ఉపాసన కుటుంబంతో పాటు పవన్ కళ్యాణ్ తో కేటీఆర్ కు సత్సంబంధాలున్నాయని అంటున్నారు. అవసరమైతే మల్కాజ్గిరి, చేవెళ్లలో పవన్ కళ్యాణ్ సహకారం తీసుకోవాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ కానీ ఉపాసనను గెలిపించాలని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా ఉపాసన గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని కేటీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి టీఆర్ఎస్ రిక్వెస్ట్ ని పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.